కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదాం. డిసిసి అధ్యక్షులు అలీ అహ్మద్ ఖాన్. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని, నిత్యావసర ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రధాని మోడీ గారికి అంబానీ అదానీ తప్ప మరెవ్వరు గుర్తుకు రావడం లేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ విమర్శించారు. దేశ సంపదను కార్పొరేటర్లకు దారదత్తం చేస్తున్నారని, దేశ ప్రజలను ప్రతిపక్ష పార్టీని దెబ్బతీసేందుకు నోట్ల రద్దు ప్రకటించాలని, నోట్ల రద్దు వల్ల బీజేపీ నాయకులు ముందస్తు సమాచారంతో తమ ఆస్తులను సర్దుకున్నారని, అలాగే ప్రధాని ఎన్నికల హామీలో ప్రతి వ్యక్తికి 15 లక్షలు అకౌంట్లో వేస్తానని చెప్పి అప్పు చూపించబోతున్నాడని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, డిసిసి ఉపాధ్యాయులు కె పెద్దారెడ్డి, కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ బి రాకేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి ఎం కాసింవలి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పి సుజాత మొదలగు వారు పాల్గొన్నారు.